एंडी वेलकम टू अवर चैनल एंत टेस्ट उड़े रेस्टारेंट स्टैल दुंडकाय मसाला करी एला चूपा मन मूल रेस्टारेंट स्पेशल इवेंट्स चूसम कदा सो इलासार मन इंटर ट्रई से फस्टे दुंडकाय कड़गे इला कटी इप्ड स्टव आन कड़ाई पेको इनकी टेबल स्पून पल्लील अदे विधि इक चूपन विधा एंडकोबर याडी इंच दालचीन चक्कर अदे विधि रे मोगल ఒక యాలకు ఇలా వేసేసుకొని దొరగా వేయించుకోవాలి. ఇవి దొరగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇవి దొరగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా దొరగా వేయించుకోవాలి. ఇలా దొరగా వేయించుకుంటే సరిపోతుందండి. మరి మాడన అవసరం లేదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇదే కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకునే దొండకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇవి కొంచెం దొరగా వేగించుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక ఈ మసాలా దినుసులు వేయించుకున్నాం కదా, ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సజ్జంత చింతపండు కూడా యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు కూడా ఒక 50% వరకు బాగా నూనెలోనే వేయించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పెద్ద ఉల్లిపాయ కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి దొరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా ఇలా యాడ్ చేసేసుకొని బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు, అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ ధనియాల పొడి, కారం, సాల్ట్ వేసిన తర్వాత మరొకసారి గరిటతో ఈ టమాటాకు బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఈ టమాటా అంతా కూడా బాగా దగ్గర పడి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఇందాక పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మీకు ఎంత కావాలో అంతవరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇక్కడ చూపిస్తున్న అయితే కొంచెమే వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ అంతా మరొకసారి బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ఇందాక 50% వేయించుకున్న ఈ దొండకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మరొకసారి గరిటతో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు బాగా ఈ దొండకాయ ముక్కలు బాగా ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్నామంటే మనకి ఈ దొండకాయ ముక్కలకు కూడా ఈ మసాలా ఉప్పు కారం బాగా పడుతుంది. ఇలా ఉడికించుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీరతో యాడ్ చేసేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి బాగా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ వేసుకున్నామంటే మనకు ఫైనల్గా అయితే దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. మనం రెస్టారెంట్లోనే కాదు, స్పెషల్ ఈవెంట్స్లోనే కాదు, ఇంట్లో కూడా చేసుకొని తినొచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.